విశాఖ జిల్లా పాయకారావుపేటలో జనసేన పార్టీ దూసుకెళ్తోంది. మారుమూల గ్రామాల్లో సైతం జనసేన పట్ల ఆదరణ పెరుగుతోంది. జనసేన నాయకులు శివదత్ ఆధ్వర్యంలో జనబాట కార్యక్రమాన్ని చేపడుతూ గాజు గ్లాసు గుర్తును ప్రచారం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆశాలత అందిస్తారు. జిల్లాలో ఉన్న ఏకైక ఎస్సీ నియోజకవర్గం పాయకరావుపేట. ప్రస్తుతం పాయకరావుపేట నియోజకవర్గంలో జనసేన వాడవాడలా తమ ప్రచారం కొనసాగిస్తూ ఉంది. స్థానికంగా ఉన్న జనసేన నాయకులు గెడ్డం బుజ్జి గారి ఆధ్వర్యంలో బోడపాటి శివదత్ జనసేన కార్యక్రమాన్ని వాడవాడలా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు జనసేన ఆశయాలతో పాటు జనసేన గుర్తైన గాజు గ్లాసును కూడా ఇంటింటికి పరిచయం చేయడం కూడా చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సో చెప్పండి, ప్రధానంగా పైకరాపేట నియోజకవర్గానికి సంబంధించి జనసేన ఏ విధంగా ఉంది, కార్యక్రమాలు ఏమేమి చేస్తున్నారు? పైకరాపేటలో జనసేన పార్టీ ఈరోజు మన ప్రతిపక్ష పార్టీ అనేటువంటి వైఎస్ఆర్సీపీ కానీ లేకపోతే పాలక ప్రభుత్వం అనేటువంటి తెలుగుదేశం పార్టీ కానీ వీళ్ళిద్దరిలో కూడా వాళ్ళిద్దరు గుండెల్లో కూడా రైలు పరిగెట్టించే దిశగా, వాళ్ళని భయపెట్టే దిశగా జనసేన పార్టీ ఉంది. ఎందుకనంటే ప్రజల దగ్గరికి నిత్యం ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్నటువంటి పార్టీ పాయకరాపేట నియోజకవర్గంలో ఏదైనా ఉందంటే అది జనసేన పార్టీ మాత్రమే. పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సమస్యల మీద రాష్ట్రం మొత్తం కూడా పోరాడి మరి ఈరోజు ప్రజలకు ఒక ధైర్యాన్ని ఇచ్చి ఇటువంటి మరి దళిత వాడల్లో కానీ మత్స్యకారు కుటుంబాల్లో కానీ లేకపోతే పాయకరాపేటలో ఉన్నటువంటి సామాన్యులు ప్రతి ఒక్కరు కూడా అన్నా మా అన్న పవన్ కళ్యాణ్ రావాలి అని కోరుకుంటున్న తరుణంలో మేము ఎక్కడికి వెళ్ళినా సరే జనపాటి కార్యక్రమం అని చెప్పి మన పార్టీ గుర్తు గాజు గ్లాసులు ప్రచారంలో భాగంగా ఈ పోస్టర్లు కానీ లేకపోతే ప్రచార రథాలు కానీ ఏం పెట్టినా అందరూ కూడా మాకు భ్రమరథం పట్టి ప్రత్యేకంగా మమ్మల్ని ఆహ్వానించి ఇళ్లలోకి తీసుకెళ్లి వాళ్ళ సమస్యలు చెప్పుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా నియోజకవర్గానికి సంబంధించి ఏ ప్రధాన సమస్యలు ఉన్నాయో, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే చెయ్యనివి మీరు చేస్తామని చెప్తున్నవి, ఏ సమస్యల మీద ఎక్కువగా మీరు కాన్సన్ట్రేట్ చేశారు? పాయకరాపేట నియోజకవర్గం ఎస్సీ కాన్స్టిట్యున్సీ. ఈ ఎస్సీ కాన్స్టిట్యున్సీలో అంబేద్కర్ పేరు చెప్పి అంబేద్కర్ పార్క్ ఒకటి ఎప్పుడో కట్టించారు, ఇప్పుడు అది శిథిలావస్థలో ఉంది. కనీసం ఈరోజు ప్రజలు కనీసం వెళ్ళి వాకింగ్ చేసుకోవాలన్నా, 10 మంది వెళ్ళి కూర్చోవాలన్నా పాయకరాపేటకి ఒక పార్క్ అనేదే లేదు. ఆ మార్పు ఖచ్చితంగా అంబేద్కర్ గారి యొక్క ఆ విలువల్ని కాపాడే దిశగా పవన్ కళ్యాణ్ గారు ఎలాగైతే రాజ్యాంగాన్ని విలువిచ్చుకుంటూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ ఈయన రాష్ట్రంలో ఈరోజు జైభీం నినాదంతో అంబేద్కర్ గారికి ఒక వాల్యూ ఇస్తూ జనసేన పార్టీని ప్రకటిస్తున్న దిశగా మేము ఆ పార్క్ని పునర్నిర్మాణం చేసి ప్రజలకి బహుమతికి ఇవ్వాలనుకుంటున్నాం. అలాగే బాయికరావుపేటలో డిగ్రీ కాలేజ్ ఇప్పటి వరకు లేదు. ఇన్ని సంవత్సరాలు రాజకీయం ఇంతమంది చేసిన డిగ్రీ కాలేజ్ లేదు. డిగ్రీ కాలేజ్ తీసుకురావాలని చెప్పి ఎన్నోసార్లు మన జనసేన తరఫున ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది, పోరాటం చేయడం జరిగింది, మేము ఎన్నోసార్లు ప్రశ్నించడం జరిగింది. కనుక డిగ్రీ కాలేజీని కంపల్సరిగా తీసుకొచ్చే దిశగా మేము ముందుకెళ్తాము. అలాగే పాయకరావుపేటలో ఎప్పుడో ఇంతకుముందు బీసీ కాలంలో 30 పడకల హాస్పిటల్ కట్టించారు. ఆ ప్రభుత్వ హాస్పిటల్ ఈరోజు శిథిలావస్థలో ఉంది. కనీసం ట్రీట్మెంట్ చేయడానికి సరైన మంచం కూడా లేని పరిస్థితుల్లో హాస్పిటల్ ఉందంటే దాన్ని రీమోడలింగ్ చేసి ఒక పర్మిషన్ తీసుకొచ్చి అవసరమైతే దాన్ని 100 పడకల హాస్పిటల్ కింద తీసుకెళ్లాలని చెప్పి మా కోరిక. దీనికి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడుతున్నాం. అలాగే ఇక్కడ పాయకరాపేటలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మత్స్యకారులకు ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి. మత్స్యకారులు ఈరోజు వాళ్ళ జీవనోపాధి గడపాలని అంటే పడవ వేసుకొని వెళ్ళాలి. అలాంటి పరిస్థితి ఇంతకుముందు చాలా బాగుండేది, కానీ ఇప్పుడు ఇక్కడికి డెక్కన్ ఫ్యాక్టరీ అని, ఇక హెట్రో ఫ్యాక్టరీ అని, ఇంకా రొయ్యల క్లీనింగ్ ఫ్యాక్టరీస్ అని, ఎన్ఏఓబి ప్రాజెక్ట్ అని, ఇలా ఎన్నో వచ్చి ప్రజల యొక్క వాళ్ళ జీవనోపాధి మీద కొట్టిందే కాకుండా ఈరోజు ఒక స్త్రీ, ఒక తల్లి గర్భవతి అయితే పిల్లలు లోపటే అనారోగ్యం గురయ్యి అక్కడ వాతావరణ పరిస్థితి బాగోక వాళ్ళకి ప్రసవం ఇవ్వలేని పరిస్థితుల్లో ఒక గర్భం నిండకుండానే వాళ్ళు చనిపోవడం జరుగుతుంది. కనుక ఇటువంటి దుస్థితిలో మత్స్యకారుల కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళకి స్థానికంగా ఉద్యోగ అవకాశాలు లేవు, వాళ్ళు వేటకెళ్ళడానికి అవకాశాలు లేవు. డ్రెడ్జింగ్ పేరు చెప్పి మొత్తం అందరిని ఊరు గ్రామస్తులందరినీ బయటికి పంపించేస్తున్నారు. అలాగే రొయ్యల ఫ్యాక్టరీ క్లీనింగ్ పేరు చెప్పి క్లీన్ చేసిన చెత్త అంతా కూడా మళ్ళీ నీళ్ళలో వదిలి అదే నీళ్ళని ఆ నీళ్ళని మొత్తం కూడా మళ్ళీ మంచినీళ్ళకి కూడా అదే ఆ చెత్త అంతా మంచినీళ్ళలో కూడా వదిలేయడం, అవే వాటర్ని మళ్ళీ ఇరిగేషన్కి యూజ్ చేయడం, దానివల్ల ఏంటంటే పూర్తిగా మనిషి యొక్క లైఫ్ స్పాన్ పూర్తిగా తగ్గిపోయే పరిస్థితి వచ్చింది. నక్కపల్లి తదితర మండలాల్లో ముఖ్యంగా నీటి ఎద్దడి, మంచినీటికి సంబంధించిన సమస్య చాలా ఎక్కువగా ఉంది. గడిచిన 4.5 ఏళ్లుగా స్థానిక ఎమ్మెల్యే ఆ సమస్యలు పెద్దగా పట్టించుకోలేదు, వాటర్ ప్రాబ్లం ఇంకా ఉందని చెప్తూ ఉన్నారు. దాని సమస్య పరిష్కారం కోసం జనసేన పార్టీ తరఫున ఎటువంటి పోరాటం చేయదలుచుకున్నారు? జనసేన పార్టీ తరఫున
మేము ముందుగా చెప్పామండి, స్థానిక ఎమ్మెల్యే గారు ఇప్పటి వరకు కూడా ఏ రోజు కూడా ప్రజా సమస్యల మీద ముందుకు వచ్చిన సందర్భాలు లేవు. రేపు ఎలక్షన్ వచ్చిందనగా ఇప్పుడు పాదయాత్ర పెట్టి అందరితో చీకొట్టించుకునే పరిస్థితి వచ్చింది, తప్పితే కానీ వాళ్ళ ప్రభుత్వంలోనే వాళ్ళకు వ్యతిరేకత ఉంది. అటువంటి పరిస్థితుల్లో మేము ప్రశ్నించిన అన్నిటిల మీద ఆవిడ కొన్ని అందులో కొన్ని అంశాలను తీసుకొని నేను ఇది అభివృద్ధి చేస్తా అది అభివృద్ధి చేస్తా అని చెప్తున్నారు. కానీ ఖచ్చితంగా జనసేన పార్టీ వచ్చిందంటే ప్రజలు నీళ్ళకి ఇబ్బందులు లేకుండా ఖచ్చితంగా వాళ్ళు నిరంతరం మంచినీటి సదుపాయంతో సంతోషంగా ఉండి ఏర్పాటు చేస్తారు. మొత్తం మీద విశాఖ జిల్లా ఎస్సీ నియోజకవర్గం ప్రధాన నియోజకవర్గంలో పాయకరపేట నియోజకవర్గంలో జనసేన కార్యక్రమాలు చాలా జోరుగా సాగుతున్నాయి. ఇంటింటికి జనసేన సిద్ధాంతాలను పంచడంతో పంపించడంతో పాటు ముఖ్యంగా గాజు గ్లాస్ గుర్తు ఏదైతే ఉందో అది ప్రతి దగ్గర కూడా ప్రతి ఒక్కరికి గడప గడపకి కూడా పరిచయం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. దీంతో పాటుగా ప్రధానమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నిటిపైన కూడా జనసేన పోరాటం చేస్తుంది. ముఖ్యంగా ఈ నియోజకవర్గానికి సంబంధించి తాగునీటి సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. దీంతోపాటు పొల్యూషన్ సమస్య కూడా అధికంగా ఉన్న నేపథ్యంలో వాటన్నింటినీ క్లియర్ చేయడానికి మేము ఖచ్చితంగా కృషి చేస్తాం. జనసేన పార్టీని ఇక్కడ గెలిపించి తీరుతామని కూడా స్థానికంగా ఉన్న జనసేన నాయకులు బొడపాటి శివతో చెప్పడం జరుగుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి విజువలైజేషన్ ఇమ్రాతో కలిసి ఆశా 99 కోసం విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం నుంచి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.